హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిరుద్యోగులకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలకైతే సూచనప్రాయంగా అంగీకరించడం జరిగింది. వీటి గురించిన పూర్తి వివరాలు అయితే త్వరలో సీఎం స్థాయిలో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటిని భర్తీ ఎప్పుడు చేస్తారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అయితే ఇదివరకే మనకు తెలిసింది ఏంటంటే, నీటి పారుదల శాఖను తెలంగాణలో జలవనరుల శాఖగా పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడంతో పాటు ఆ శాఖను పునర్వ్యవస్థీకరించాలని కూడా అనుకుంటా ఉన్నారు. ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, శాఖ యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు కూడా అవసరమవుతుంది అనేటువంటి ప్రాధాన్యాన్ని అయితే గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే, ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు 2000 ఖాళీలు గుర్తిస్తే వాటిని ఏ విధంగా భర్తీ చేసే అవకాశం ఉంది, ఆ పోస్టులకు అర్హతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సైలెంట్గా చూడకుండా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, తెలంగాణ ఇరిగేషన్ శాఖలో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులని స్వయాన కేసీఆర్ గారు నిన్న అధికారులతో, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లతో జరిపినటువంటి సమీక్షా సమావేశంలో చేయడం జరిగింది, నిర్ణయం చేయడం జరిగింది. సో దాని గురించిన చూద్దాం, పేపర్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఇరిగేషన్ శాఖలో భారీ సంఖ్యలో వర్క్ ఇన్స్పెక్టర్లు నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే 2000 పోస్టుల మేరకు చూడండి, అవసరమైతే 2000 పోస్టుల మేరకు నియామకం చేసేందుకు వీలుగా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఇదివరకే కొత్తగా ఏఈఈలు వంటి 576 పోస్టులను కూడా నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రకటన కూడా చేసే అవకాషం ఉంది. దీంతో త్వరలోనే వర్క్షాప్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో సీఎం ప్రత్యేకంగా ప్రసంగించి పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరెవరు ఎలా పనిచేయాలి, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల మీద అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ 576 ఏఈఈ పోస్టులతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పర్యవేక్షించడానికైతే 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులని కింది స్థాయిలో పర్యవేక్షించడానికైతే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ చూడండి, 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ప్రాజెక్టుల్లో కింది స్థాయిలో 24 గంటల పాటు పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా భారీగా వర్క్ ఇన్స్పెక్టర్లు నియమించే అవకాశం ఉంది. సుమారు 2000 పోస్టులను అయితే నియమించాలని అధికారులు భావిస్తూ ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వర్క్ ఇన్స్పెక్టర్లను పూర్తి స్థాయిలో నియమిస్తారా, లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలా అనే అంశంపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ పోస్టులకైతే ఐటీఐ లేదా అదేవిధంగా పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యను, టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారిని అయితే, పూర్తి చేసిన వారిని వర్క్ ఇన్స్పెక్టర్లుగా నియమించే అవకాశం ఉంది. అలాగే 576 కొత్తగా ఏఈఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అవసరం మేరకు ఆయా ప్రాజెక్టుల్లో లష్కర్లను కూడా నియమిస్తారని ఇదివరకే మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది, 576 ఏఈఈ పోస్టులకు సంబంధించి. అయితే ఈ వర్క్ ఇన్స్పెక్టర్లను గతంలో జిహెచ్ఎంసీ కూడా ఒక నోటిఫికేషన్ 2018లో ఒక నోటిఫికేషన్ ద్వారా చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలను అయితే ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్లు అయితే 2 రకాలుగా ఉంటారు, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అని, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అని. అయితే ఈ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లకైతే క్వాలిఫికేషన్ ఏంటంటే, అప్పుడు జిహెచ్ఎంసీ 2018లో వేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనం ఈ డిస్కస్ చేస్తూ ఉన్నాం. మినిమం ప్రొసెస్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లకైతే మినిమం ఐటీఐ పాస్ డ్రాఫ్ట్మెన్ పాస్ ఇన్ సివిల్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ ఇన్ సివిల్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ బీఈ లేదా బీటెక్ సివిల్ అని. నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లకైతే షూట్ ప్రొసెస్ మినిమం ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయితే చాలు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చేశారంటే, మినిమం 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఈచ్ తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లో అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్, అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్లో అంటే 2 అవర్స్లో అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని ఈ విధంగా ప్యాటర్న్ అప్పుడైతే పెట్టండి. దాని గురించి చెప్తా ఉన్నాను. సేమ్ ఇది
ఇక్కడ కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉండొచ్చు అని ఒక మన ఎగ్జామ్షన్ అంతే. సో ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుందంటే టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లకు అంటే ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ అండ్ సివిల్ ట్రేడ్లో చేసిన వాళ్ళకి కావచ్చు, డిప్లొమా ఇన్ బీఈ బీ సివిల్లో చేసిన వాళ్ళకైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి అయితే 50 మార్క్స్ ఉంటుంది, డ్రాఫ్ట్మెన్ సివిల్కి అయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీద అయితే 50 మార్క్స్ ఉంటుంది, టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది, 120 మినిట్స్లో పేపర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే నాన్ టెక్నికల్ వాళ్ళకైతే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ మీదనే 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా అక్కడ ఏమిచ్చారంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 50% రావాలి, అదేవిధంగా బీసీ కేటగిరీ వాళ్ళకి 45%, ఎస్సీ ఎస్టీ పిఎస్సీ వాళ్ళకైతే 35% మార్క్స్ వచ్చినా ఓకే అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు అప్పుడు 2018లో జిహెచ్ఎంసీ రిలీజ్ చేసినటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇవి. అయితే ఇక్కడ కూడా మనకు సూచనప్రాయంగా అయితే ఏం చెప్పాడంటే ఖచ్చితంగా ఈ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో ఐటీఐ లేదా పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారనే వర్క్ ఇన్స్పెక్టర్లు నియమించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఐటీఐ పాలిటెక్నిక్ ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను చెప్పడం జరిగింది గతంలో జరిగిన ఎగ్జామ్ను బేస్ చేసుకొని. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండొచ్చు, మ్యాక్సిమం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అయితే కామన్గా ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఎవరైతే టెక్నికల్ టెక్నికల్ వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన డ్రాఫ్ట్మెంట్ సివిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇదండి ఈ జలవనరుల శాఖ ఇరిగేషన్ శాఖలో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కొత్త న్యూస్. ఓకే, థ్యాంక్ యూ అందరూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.